హోదాల్లో ఒక వ్యత్యాసాలు లేదంటే మేము మీకన్నా ఎక్కువ లేదంటే మీరు మాకన్నా తక్కువ, ఎందుకంటే ఎక్కువ ఎంపీలకి ఎమ్మెల్యేలకి మధ్య వివాదం. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిది కూడా ఇదంతా ఒక ఇష్యూ అయితే రాజకీయ నాయకులే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నారు అనే అంశాన్ని ఒక పక్కేమో మొన్నటి వరకు ధర్మశ్రీ గారు గుమ్మడికాయ దంగారుని భుజాలు తడుకుంటున్నారనే ప్రచారం కూడా జరిగింది. మళ్ళీ ఫైనల్గా ఓకే ఆయన ఇద్దరు లోపల ఒక ఇద్దరి మధ్య ఒక సయోధ్య అయితే కుదిరింది, ఈయనే ఒప్పుకున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. అంటే ఈ కాంప్రమైజ్ చేయడంలోనూ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడంలోనూ ఈ ఒక హోదాలో ఉన్న లేదా విజయసాయి రెడ్డి గారనే కాదు ఇటువంటి వాళ్ళు సరిగ్గా ఉండలేకపోతున్నారా, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారా? అంటే బేసిక్గా అదే అనేది అనుభవ రాహిత్యం అంటుంది అక్కడే. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి, ఒక ఎమ్మెల్యే ఆయనకి అర్థం కాకపోవడం ఏముండదు, ఆయనకి అర్థం అవుతుంది. కాకపోతే ఏంటంటే అనేది నా మమ్మల్ని వదిలేయండి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా గెలిచాక నేను చెప్తే పని జరగకపోతే రేపు నాకు వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే ఈయన బాధ ఏంది, వీళ్ళకి ఇలా ఫ్రీగా వదిలేసేస్తే వీళ్ళు తినేదంతా ఎవరిని అంటారు? ఇప్పుడు కర్ణం ధర్మశ్రీ తిన్నా లేకపోతే అవంతి శ్రీనివాస్ తిన్నా ఎవరి పేరు చెప్తారు? విజయసాయి రెడ్డి గారి మనిషి అని చెప్తారు. అక్కడ ఉన్నోళ్ళు ఉత్తరాంధ్రలో ఎవరున్నా అది విజయసాయి రెడ్డి మనిషి. అంటే వాస్తవానికి ఇటువంటి అంతర్గతంగా జరగాల్సిన చర్చలు బయట ఓపెన్గా ఇటువంటి సమావేశాల్లో జరగడం అవే కొంచెం ఆగ్రహాన్ని తెప్పించి ఉంటాయి. అంటే దానికి రీజన్ ఏంటంటే అంతర్గతంగా కుదరట్లేదు కాబట్టి. ఇప్పుడు అంతర్గతంగా వ్యక్తిగతంగా ఒక మాట్లాడలేరంటారా? అదే అట్లాగే ఒక ఎమ్మెల్యే మీద ఒక అనుమానం వచ్చింది, ఆయన అవినీతికి పాల్పడ్డారని ఆయన పిలిచి విజయసాయి రెడ్డి గారు మాట్లాడలేరా, మీ మీద ఇలాగా ఆరోపణలు ఉన్నాయి చూసుకోండి అని బహిరంగ సమావేశంలోనే చెప్పాలి? ఉన్న పాయింట్ ఏంటంటే ఇందులో ఉన్న లాజిక్ కల్లా అవినీతి జరిగితే వేరు, ఇది ఇతను చేస్తుంది కూడా అవినీతి కాదు. తన బంధువుకి సంబంధించి ఎక్స్ఎంప్లాయ్ ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చిన భూమి ఆల్రెడీ గవర్నమెంట్ అలకేటెడ్ భూమి, అది తెలుగుదేశం హయాంలోనే వచ్చింది గతంలో. ఆ ఇచ్చిన భూమిని ఇప్పుడు వివాదాస్పద భూముల జాబితాలో చేర్చారు, దాన్ని రెగ్యులరైజ్ చేయండి వివాదం లేకుండా అనేటువంటిది ఇక్కడ అడిగేది. అది కుంభకోణం కాదు, కానీ అనవసరంగా అటిట్లల్లోకి ఏలు పెట్టిన దగ్గర నుండి వీళ్ళది అనేది ఈయన ఉద్దేశం. ఈ సరే అవన్నీ కెలక్కండి, మీరు ఏళ్ళు పెట్టుకోబాకండి, అలా కెలక్కపోతే మరి ఇంకెవరికి సేవ్ చేస్తామనేది వీళ్ళ ఉద్దేశం. ఇది సైద్ధాంతికమే. ఇందులో విజయసాయి రెడ్డి మీద ఈయనకు కోపమో లేకపోతే ఈయన మీద ఆయనకు కోపమో కాదు, ఈ ఏ ముద్ర పడకుండా చూసుకోండి అని ఈయన చెప్తాడు. ముద్రలు ఎవడో వేస్తున్నాడు అని మనం ఏం చేయకుండా కూర్చుంటే ఇంకా ఉపయోగం ఏంటనేది ఈయనది. ఇది సైద్ధాంతిక అంశం. దీనికి కారణం ఏంటంటే అనుభవ రాహిత్యం. అనుభవం ఉంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఇద్దరిది కాదు, విజయసాయి రెడ్డి అనుభవం రాహిత్యం, ఆయనకు అనుభవం లేదు ఈయనకు అనుభవం ఉంది. రాజకీయము ప్లస్ ప్రభుత్వము కలిపిన రెండు అనుభవాలు ఉండాలి. ఈ అనుభవాలని ఎలా డీల్ చేయాలి అన్నటువంటి ఉద్దేశం జెన్యున్ అయినా కూడా దాన్ని ఆచరణలో పెట్టే తీరు డిఫరెంట్ ఉండాలి ప్రాక్టికల్గా. ఆ ప్రాక్టికల్ థింకింగ్ దగ్గర ఫెయిల్యూర్ ఉంది. విజయసాయి రెడ్డికి ఎవరి అన్నా జాతకాలు బయట పెట్టించడమో కాగితాలు పట్టించుకోవడమో అవన్నీ తెలుసు, కానీ పొలిటీషియన్ కాదు తను. బేసిక్గా తను చార్టెడ్ అకౌంటెంట్, లెక్కలు తీయమంటే మంచి మంచి ప్రొఫెషనల్ యాంగిల్లో చేయగలడు, కానీ రాజకీయాలు చేత కదా ఆయన. ఆ రాజకీయాలు చేతకాంతనం ఇక్కడ కనబడుతుంది. అది వీళ్ళని డీల్ చేసే తీరు. వీళ్ళది ఎట్లా ఉంటుంది, మేము ఫీల్డ్లో ఉన్నాం, ఫీల్డ్లో ఉన్నప్పుడు జనాలకి జవాబుదారీ ఉండాలి. ఇప్పుడు మా సంబంధం లేదు అంటే ఇప్పుడు ఎవరో వస్తారు అయ్యా నాది ఇది బాధ అంటారు, ఇవన్నీ నేను సంబంధం లేదయ్యా అంటే ఎట్లా? ఇప్పుడు అలా కాకుండా ఏ మర్డర్ చేసిన వాడిని కాపాడమంటే తప్పు, లేకపోతే ఏ రేపులు చేసిన వాడిని కాపాడమంటే తప్పు, కానీ ఇలాంటి ఇష్యూస్లో ప్రభుత్వం తీసుకున్న ఒక విధానం వల్ల వందలాది మంది వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని సరిచేయండి అనేటువంటి అడక్కపోతే ఎమ్మెల్యే ఇంకెందుకు అయినా? ఇప్పుడు సింహాచలం భూములు ఉన్నాయి, వాస్తవంగా ఎంతోమంది ఆక్రమించుకున్నారు, దేవాదాయ శాఖ భూమి, దేవాదాయ శాఖ భూమి కాబట్టి ఆక్రమించుకున్న వాళ్ళదేమి నువ్వు పట్టాలు ఇవ్వద్దు అని ఎమ్మెల్యే అంటే రేపు పొద్దున అడికెళ్తే ఓటు ఎవడేస్తాడు? ఏం చేయాలా? దేవాదాయ శాఖ భూమి కాబట్టి మన ప్రభుత్వాందే కాబట్టి పట్టాలు ఇవ్వండి అని ఎమ్మెల్యే అడగాలి. అప్పుడు ప్రతిపక్షం ఏం అడగాలి, ఎవడబ్బ సొమ్మని ఇస్తారని అడుగుతారు. అడిగినప్పుడు అప్పుడేం చేయాలి ప్రభుత్వం, ఆ దానికి ఇంత డబ్బులు మేము కడతాం గుడికి, దేవాదాయ శాఖకి గుడికి కట్టి దాని పేరుని డిపాజిట్ చేసి అవి పంచుతామని చెప్తాం. ఇది సిస్టమ్ జరగాలి. ఇలా కాకుండా ఏం జరుగుతుంది ఇక్కడ, నువ్వు పంచు నువ్వు ఇవ్వు, నువ్వు ఆపు నువ్వు పంచు, ఇదే నడుస్తుంది ఇక్కడ ఇద్దరి మధ్య. దీంట్లో ఇది అవతలోళ్ళు వేసే ఎత్తుకి ఇవతలోళ్ళు వేయకపోతే ఏమవుతారు, అసమర్థులవుతారు.
ఇది ఫీల్డ్ లో ఉండేటువంటి ప్రజాప్రతినిధికి ఎదురయ్యే సమస్య. కానీ ఇటువంటి వివాదాలు తెర మీదకి రావడం వల్ల ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితి. ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ విజయసాయిరెడ్డి గారిని తాజాగా అన్నది మీ చుట్టూ కొన్ని కోటరీలు ఏర్పరచుకున్నారు, అందులోనే ఉండి వాళ్ళ మాట వింటున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది. అంటే అసలంటే అవేదం లేకపోతే ఇవన్నీ వచ్చిండేవి కాదు, ఇవన్నీ కొత్త తలనొప్పులు కాదా? అదే కోటరీ అనేటువంటి దానికి సంబంధించి అది మరి నేను వినలేదు. కోటరీలు ఏర్పరచుకుంటున్నారు వీళ్ళు, అంత సీన్ ఉంటుంది అనుకోవట్లేదు, అంత అంటారని కూడా బయట ఇక్కడ బేసిక్ నేననేది అదే పట్టించుకోవడం అంటే ఇసుకిప్పించడమా లేకపోతే మందు ఇప్పించడమా? అది ఇప్పించాలంటే జగన్మోహన్ రెడ్డిని అడగాల, ఆయన ఇవ్వమంటాడా? ఇంతకుముందు నువ్వు తిట్టింది ఏంది పాత ఎమ్మెల్యేల గురించి, పాత ఇది గురించి? ఆ తిట్టింది ఓకే చేయాలా? లేదు. ఇప్పుడు వివాదాస్పదమైన భూములే ఉన్నాయి ఇక్కడ, అందరూ ఏలెత్తి చూపెడుతున్నా విజయసాయిరెడ్డి. ఆయన తన మీద ముద్ర లేకుండా చూసుకోవడం కోసం ఓపెరిగి ఇక్కడ మాట్లాడాడు. నేను అందేదే ఇక్కడ గేమ్ నడపాల్సింది, పొలిటికల్ గేమ్ నడపాల్సిన చోట డిఫెన్స్ గేమ్ నడుపుతున్నారు. టీడీపీ ఇదే ప్లేస్లో ఉంటే, ఇప్పుడు బండారు సత్యనారాయణ మూర్తిది అప్పుడు భూమి జరిగింది, టీడీపీ ఏముంది? ఇదంతా దుర్మార్గులు, వైసీపీ వాళ్ళు కావాలని సృష్టిస్తుంది, అమ్మాయికి ఏం లేదు, అమ్మాయి కూడా దూరం అదే ఇది అని చెప్పేసి రచ్చరచ్చ చేసి, అట్లాగే అదే అయ్యన పాత్ర రాస్తే ఇవన్నీ కావాలని వెనక నుండి ఎవరు నడిపిస్తున్నారో మాకు తెలిసి ఇదంది. కానీ డిఫెన్స్లో పడిందా టీడీపీ? అంటే అఫెన్స్లో మాట్లాడతారు వాళ్ళు, వాళ్ళకి ఆరోపణ వచ్చినప్పుడు. చింతమనేని ఉదంతం చూసినా, ఈ చూసినా, ఎక్కడైనా సరే, ఈవెన్ బోండావమ్మ వీళ్ళందరూ కలిసి అప్పుడు ఈయన కొట్టే వ్యవహారానికి వెళ్ళినా, లేదా భూ కబ్జాల ఆరోపణలు వచ్చినా ఏం చేస్తారు? దమ్ముంటే నిరూపించండి, దమ్ముంటే నిరూపించండి అంటారు. అంతేగాని ఏముండదు అక్కడ, మా వాళ్ళు తప్పు చేశారని అనరు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ అనుభవ రాహిత్యంతో మనోళ్ళ మీద పేర్లు వస్తున్నాయి, జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. అంటే ఇదివరకు వైసీపీ ఆరోపణ చేస్తే టీడీపీ డిఫెన్స్లో ఉండేది కదా, అఫెన్స్లో ఉండేది. ఇక్కడేమో టీడీపీ ఆరోపణ చేస్తే వీళ్ళేమో అఫెన్స్లో కాకుండా డిఫెన్స్లో పడుతున్నారు. ఎందుకని వచ్చింది? ఈ ఇన్ఛార్జీలుగా ఉన్నోళ్ళు ఎవరు? రాజకీయ అనుభవం ఉన్నోళ్ళు కాదు. వైవి సుబ్బారెడ్డి అయినా లేకపోతే ఈయనైనా ఆయనైనా పెద్దరికప్ప పాత్రలు తప్పించి, సజ్జల రామకృష్ణారెడ్డి గారైనా వీళ్ళెవరూ కూడా పెద్దరికప్ప పాత్రలు తప్పించి ఫీల్డ్లో స్ట్రగుల్ చేసేవాళ్ళు కాదు, వెనక నుండి నడిపించగలిగిన వాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే కోఆర్డినేటర్లు, కన్వీనర్లు. కన్వీనర్కి ఫీల్డ్లో పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఎలాగ డీల్ చేయాలన్నటువంటి దగ్గర తేడా ఉంటుంది. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి పని చేసి పెడతానని చెప్పడమో చేయనని చెప్పడమో వేరు, పని కోసం అక్కడ ఓట్ల దగ్గరికి ఓట్ల కోసం వెళ్ళేటువంటి వాడికి ఉండే సమస్య వేరు. ఈ రెండింటి మధ్యన సమన్వయం ఉండాలి, అది కుదరదు వీళ్ళకి. అంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.